రిస్కీ జోన్లో ఏవే పనిచేసేవాళ్ళు, ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేసేవాళ్ళు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మాస్కులు కానీ, గ్లౌజులు కానీ, కొద్దిగా ఏదైనా ఇంటికి ఉపయోగపడే సరుకులు కానీ, కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఇవన్నీ చేసేదానికోసం ఏదైనా సహాయం చేయండి అని చెప్పి కొంతమంది నా మీద నమ్మకంతో, గౌరవంతో, అన్నిటికి ప్రధానమైనది విశ్వాసంతోనే, నువ్వైతే సక్రమంగా ఖర్చు పెట్టగలుగుతావు, కరెక్ట్గా ఉపయోగపడుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే మెయిన్గా మా వాళ్ళు, వాళ్ళలో ఎక్కువ శాతం. నాకు ఇచ్చిన వాళ్ళు కూడా, చందా ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరంటే 10 లక్షల రూపాయలు రమేష్ ఇచ్చాడు. రమేష్ అంటే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, వైఎస్ఆర్ పార్టీ మావాడు. 1 లక్ష రూపాయలు రామసుబారెడ్డి వృద్ధాశ్రమంలో ఒక బంధువు. 1 లక్ష రూపాయలు బీసీ సంఘ నాయకుడు చల్ల రాజగోపాల్ యాదవ్, నా సోదరులతో సమానం, నా పార్టీ లీడర్. 50,000 రూపాయలు దేవాంగ కళ్యాణ మండపానికి సంబంధించి నాగసేన, మా పార్టీ. 50,000 రూపాయలు నరసింహరావు ఆర్యవేశుడు, మా మిత్రుడు. 1 లక్ష రూపాయలు వరదరాయుడికి సంబంధించిన ముఖ్యమైన ఫాలోయర్ బద్వేలు శ్రీనివాసరెడ్డి, సేవా దృక్పథంతో ఇచ్చినాడు. న్యూట్రలైజ్ కానీ మా మీద నమ్మకంతో ఇచ్చినాడు, వేరే పార్టీ అయినప్పటికీ కూడా నమ్మకంతో ఇచ్చినాడు. 1 లక్ష రూపాయలు తోట క్షత్రియ కళ్యాణ మండపం వారు, బండారరావు, వాళ్ళు కూడా మా శ్రేయభిలాషులు, మా వాళ్ళే. సంఘం తరపున ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని ప్రేమించేవాళ్ళే. 1 లక్ష రూపాయలు రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళు రాజకీయాలకు అతీతము, కంప్లీట్గా నా మీద విశ్వాసంతో ఇచ్చినారు. ప్రతాప్ అని ఒక సోదరుడు నాకు 10,000 ఇచ్చినాడు. కంప్లీట్గా నా మీద నమ్మకంతో, గౌరవంతో, ప్రేమతో ప్రజలు కరెక్ట్గా ఖర్చు పెడతానని చెప్పి 16,10,000 రూపాయలు ఇచ్చినారు. 16 లక్షల్లో కూడా ఇప్పుడు నేను ఆల్రెడీ 10,000 రూపాయలు ఖర్చు చేసినాయి, 10 లక్షల రూపాయలు ఖర్చు చేసినాయి. పొద్దుటూరు మున్సిపల్ శానిటేషన్ వర్కర్లకు BMI ఇచ్చేదానికి 5.5 లక్షలు ఖర్చు పెట్టాం. గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్కి BMI 170,000 పెట్టాం. గవర్నమెంట్ హాస్పిటల్కి దుప్పట్ల 20,000 పెట్టాము. ఆశా వర్కర్లకు 53 మందికి వాళ్లకు BMI కూడా 1 లక్ష పెట్టాం. ANMSకు 1 లక్ష రూపాయలు పెట్టాం. విలేకరులకు 50,000 పెట్టాం. ఇట్లన్నీ కలిపితే 10 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాం. బహుశా నా దగ్గర ఒక 6 లక్షల రూపాయలు 10,000 6 లక్షలు దాతలు ఇచ్చినట్టు అనుకుంటుంది. ఫ్యాక్ట్ ఇది. కానీ పదే పదే ఇచ్చి 10 రోజులు కూడా కాలే, ఖర్చు చేసేదానికి కూడా ఇంకా సమయం టైం కాలే, ఇంకా చేసిన దాని 6 లక్షలు మిగిలి ఉంది, ఇంకా ఇది కరోనా నెల ఉంటుందో 2 నెలలు ఉంటుందో కూడా తెలియని పరిస్థితుంది, ఇంకా 8 లక్షలతో అవసరం ఉంటుందో కూడా తెలియదు. ఈ సందర్భంలో ఈ 10 రోజుల్లో 4 సార్లు ప్రెస్ ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు, సంబంధం లేని విషయం ఇది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా అనునీయులు నా మీద నమ్మకంతో పార్టీ లీడర్గా నాకు ఇచ్చిన లెక్క, ఇది మా లెక్క. కరెక్ట్గా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా డబ్బు. ఈ ఇంటికి నేను పెద్ద కొడుకును కాబట్టి, పొద్దుట్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను పెద్ద కొడుకును కాబట్టి నా తమ్ముళ్ళందరూ కలిసి నా చేతికి ఇచ్చినారు. ఈ ఇంటికి యజమాని నువ్వు అన్నా, నువ్వు ఖర్చు చేయని ఇచ్చినారు. మరి మా దాంట్లోకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏముంది? వాళ్ళు ఎవరు మమ్మల్ని అడిగేదానికి, దీనికి కమిటీ వేసినావా, కమిటీ వేయి, దీనికి అకౌంట్ చెప్పు, ఎవరికి ఖర్చు పెట్టినావు, అసలు ఇది అర్థంపర్థం లేని మాట. కేవలము కడుపులో బాధ పెట్టుకొని, అసూయ పెట్టుకొని, రాజకీయ శూన్యంలోకి ప్రయాణించి చేసిన తర్వాత, వారి పరపతి పలుకుబడి, వారి పార్టీ ప్రాబల్యం తగ్గిపోయిన తర్వాత దిక్కు తెలియని పరిస్థితుల్లో అసూయతో మాట్లాడే మాట. ఎన్నిసార్లు నన్ను మాట్లాడి రెచ్చగొట్టి మాట్లాడినా కూడా నేను సమన్వయాన్ని పాటించలేను. చివరికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కనుక, రాజకీయంగా నా గౌరవాన్ని, నా ప్రతిష్టను దెబ్బతీయాలి, ప్రజలల్లో పలుచన చేయాలి. ఎంతో కోట్ల రూపాయలు నాకు సందాలు వచ్చినట్టు, అయినా ప్రజలు ఖర్చు పెట్టకుండా కొట్టేసినట్టు నా గౌరవాన్ని, మర్యాదను భంగం కలిగించే విధంగా ప్రయత్నం చేయాలి. ఒక గొర్రెపిల్లని తీసుకుపోతా అంటే, ఒక దొంగవాడు 10 సార్లు కుక్కపిల్ల అంటే 11 సార్లు అది కుక్కపిల్ల అనుకుని వదిలేసినాడు. అట్లనే 100 సార్లు ప్రజలకు చెబితే ఎంత డబ్బు వచ్చిందో అంటే, అందులో 10% 20% అన్న ప్రజలు నమ్మి నా గౌరవానికి అప్రతిష్ట కలగాలని వాళ్ళ ప్రయత్నం. ఇది కొంత నన్ను బాధ కలిగించి తిరిగి ఆ డబ్బు నేను వాళ్ళకి ఇవ్వడం వలన వారి మర్యాదకు నేను భంగం కలిగించను అని చెప్పి నాకు తెలుసు. పెద్ద దాతృత్వమైన పెద్ద హృదయంతో నన్ను నమ్మి నా మీద ప్రేమతో, సేవా కార్యక్రమమైన భావంతో, ముఖ్యంగా నా మీద ప్రేమతోనే దానికంటే నా మీద నమ్మకమే ప్రేమ, పేదవాళ్ళ మీద, చిన్నపాటి ఉద్యోగస్తుల మీద ప్రేమతో ఆ దాతృత్వ హృదయం కలిగిన స్నేహితులు 16,10,000 నాకు ఇస్తే, ఆ డబ్బులు తిరిగి నేను వాళ్ళకి ఇవ్వాలంటే కనుక నా మనసు కొద్ది ఇబ్బందిగానే ఉంది. వాళ్ళని అవమానపరిచినట్టు బాధపడతారేనని. కానీ తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చిమ్మే విషయాన్ని నేను అది జీర్ణించుకోలేకపోతున్నా. నాకు కొద్దిగా నాకు నొప్పిగానే ఉంది, పెయిన్గానే ఉంది. అందువల్ల తిరిగి ఆ డబ్బు వాళ్ళది వాళ్ళకి ఇచ్చినట్టయితే కనుక నన్ను ప్రశ్నించే అవకాశం ఉండదు కదా.
ఇప్పటి వరకు నేను చేసిన ఆ 10 లక్షల రూపాయలు కూడా నా సొంత డబ్బుల నుంచే నేనే వదులుకుంటా. ఇక చేయబోయే ప్రతి పని కూడా నా డబ్బుతోనే చేస్తా. ఈ డబ్బు తిరిగి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం అనేది దాతలకు మంచిది కాదు, అది అమర్యాద అని తెలిసినప్పటికీ కూడా ఆ దాతృత్వం కలిగిన ఆ పెద్ద మనసు కలిగిన ఆ స్నేహితులను క్షమించమని కోరి వారి డబ్బు వారికి తిరిగి ఇచ్చేస్తాను.